స్టార్ హాస్పిటల్స్ కి భౌకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. అనంతపురం నుంచి శ్రీరాములల అడుగుతున్నారండి. మా పాప వయసు 15 నెలలు. ఈ మధ్య తరచూ నిద్రలో లేచి ఏడుస్తోంది. డాక్టర్కు చూపిస్తే చెవిపోటని మందులు రాసిచ్చారు. చంటి పిల్లలకు చెవిపోటు వచ్చిందని గుర్తించడం ఎలా చెప్పండి అని రాశారు. శ్రీరాములు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పాపకి మోస్ట్లీ చెవి నొప్పే వచ్చిండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట ఎక్కువ మందికి ఏడుస్తున్నారంటే పిల్లల్లో చెవి ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎందుకంటే యూజువల్గా వెలికలుగా పనుకున్నప్పుడు ఆ చెవి లేదన్న ఇన్ఫెక్షన్ ఉండి ఫ్లూయిడ్ ఉన్నా కానీ ఆ గుబులు ఉన్నా కానీ చెవి గుబు మీద కొంచెం ప్రెషర్ వచ్చి మిడ్ నైట్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఈసారి పెయిన్ వచ్చినప్పుడు ముందు ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించండి. నాకు తెలియదు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు పిల్లల డాక్టర్ని సంప్రదించారా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించారా అనేది. ఈఎన్టీ డాక్టర్ గారు సంప్రదించినట్టయితే ఈఎన్టీ డాక్టర్ గారు చూసి కరెక్ట్గా అది ఏమన్నా గుబిల్ నుంచి వస్తుందా ఇన్ఫెక్షన్ నుంచి వస్తుందా చెవికి ఉన్న కారణాలన్నీ రూల్ అవుట్ చేస్తారండి. జనరల్గా ఏంటంటే అందరూ ఎక్కడో దగ్గరలోని డాక్టర్ చూపించుకొని చుక్కల మంది వేసుకొని మళ్ళీ కొన్నాళ్ళు వదిలేస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న గుబిలి మళ్ళీ ఎండిపోయి మళ్ళీ పెయిన్ వస్తుంది. మళ్ళీ మీరు చుక్కల మంది వేసారనుకోండి మళ్ళీ ఓ 15 రోజులు 20 రోజులు నొప్పి లేకుండా ఉంటుంది, మళ్ళీ వస్తుంటుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించండి. ఈజువల్గా నిద్రలో పిల్లలు ఏడుస్తున్నారంటే చెవి గల కారణాలు రెండు ఉంటాయండి. ఒకటి గుబిలన్నా ఉండాలి, రెండోది మధ్య చెవులు ఇన్ఫెక్షన్ ఆర్టైటిస్ మీడియా అని అంటాను అనమాట. ఈ రెండింటిని కూడా గుర్తించడం చాలా ఈజీ అనమాట. గుబులు ఉంది అనుకోండి, గుబులను తీసేస్తూ ఉంటే అలానే 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి మీ పాపకి గుబులు శుభ్రం చేయిస్తూ ఉంటే పాప ఆ ప్రాబ్లం నుంచి రిలీవ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఆర్టైటిస్ మీడియా అనుకోండి, దానికి మందులు ఆడుకొని దాంతోపాటు మనకి ప్రికాషన్స్ అంటాం, అంటే ఆర్టైటిస్ మీడియా మళ్ళీ మళ్ళీ రాకుండా బేసిక్గా జలుబు లేకుండా చూసుకుంటాం అనమాట. కొంచెం ఆవిరి పట్టేయటం, చలిగాలికి పోకుండా చూసుకోవటం ఇలాంటివి అనమాట. సో మీరు ఈ ఆర్టైటిస్ మీడియాకి సంబంధించి ప్రికాషన్స్, గుబులు ఉన్న గుబులను శుభ్రం చేయించినట్టయితే మీ పాపకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు పెదవులకు నిత్యం కొబ్బరి నూనె లేదా వెన్నపూస రాస్తూ ఉండండి. పెదవులు పొడిబారకుండా చిట్లకుండా ఉంటాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ @etv.co.inకు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.